వండిన వంటకాలు పాడవకుండా ఫ్రిజ్లో పెట్టడం మనం చేస్తుంటాం. అయితే ఏ వంటకాలను ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఏవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనే విషయాలపై న్యూట్రిషన్లు సలహాలు ఇస్తున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టిన బంగాళదుంపల వల్ల వాటిని వండినప్పుడు రుచి లేకుండా పోతాయట. ఇక టమాటాను ఫ్రిడ్జ్లో ఎక్కువ సమయం పెట్టడం వల్ల విటమిన్ సి తగ్గిపోతుందట, దాంతో రుచి శాతం కూడా తగ్గుతుంది. కాబట్టి టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం మంచిది. ఇక ఉల్లిగడ్డలను ఫ్రిడ్జ్లో పెట్టకండి. అలా పెడితే వాటి పొరల్లోని తేమ ఐస్ రూపంలో కరిగి అవి దగ్గరకయి కనిపిస్తాయి. వెల్లుల్లిని కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇలాగే దగ్గరగా మారుతాయి. చిల్లీ సాస్ వంటివి కూడా పెట్టకూడదు, దీనివల్ల ఫంగస్ ఏర్పడుతుంది. ఇక పుచ్చకాయ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పుచ్చకాయ తీయదనాన్ని కోల్పోయి చెప్పబడుతుంది. ఇక మునక్కాడలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్లో పెట్టరాదు, ఎందుకంటే ఇవి గట్టిగా కట్టెల్లా మారుతాయి. తేనెను ఫ్రిడ్జ్లో పెట్టరాదు, అది గట్టిపడి దాని నాణ్యతను కోల్పోతుంది. బ్రెడ్ ముక్కలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టరాదు, తద్వారా అది తేమను కోల్పోతుంది. ఇక ఫ్రిడ్జ్లో ఆకుకూరలు, పండ్లు, చాక్లెట్లు, కూరగాయలు మొదలైనవి పెట్టడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.